కరోనాను తరిమికొట్టడంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ డాక్టర్లే ప్రాణాలకు తెగించి పోరాడుతున్న అలాంటి వైద్యుల కోసం తమ ఆసుపత్రిలో అనేక సౌకర్యాలు కల్పించారు విజయవాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య వారానికి 50 మంది డాక్టర్లు చొప్పున జీజీహెచ్ లో పనిచేస్తున్నారు ప్రజల కోసం శతవిధాలా ప్రయత్నిస్తుంటే తమపైనే దాడులు చేస్తారా అంటూ కన్నీటి పర్యంతం అవుతున్న సూపరింటెండెంట్ నాంచారయ్యతో మా ప్రతినిధి కార్తీక్ ఫేస్ టు ఫేస్ करोना विपत्कर समय में मुंदु नुंची पोराडुतुंदी डाक्टर्लु अयिते चेप्पुकोवच्चु एंदुकंटे वाळ्ळकि एवरैते करोना पाजिटिव केसुलु वच्चिन तर्वात वाळ्ळंदरिकी ट्रीट्मेंट दग्गरुंडि चेसेदि मात्रमे डाक्टर् असलु डाक्टर् ए रकमैन प्रकाशन्स् तीसुकुंटारु वाळ्ळनि ए विधंगा ट्रीट् चेस्तुन्नारु अनेदान मीद मंत्रं माट्लाडेंदुकु जीजीहेच् सूपरिटेंडेंट् नांचरय्य मंत्रं उन्नारु సర్ డాక్టర్లే ఇప్పుడు ప్రధానంగా కీలక భూమిక పోషిస్తున్న పరిస్థితి వాళ్ళ ప్రాణానికి సంబంధించి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్స్ అందరికీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ ఇచ్చి ప్రొఫైలాక్సిస్ చేశామండి ఫస్ట్ ప్రొఫైలాక్సిస్ చేశాము అందరు డాక్టర్లలో ఉన్న స్టాఫ్ నర్సెస్ దగ్గర నుంచి వర్కర్స్ దగ్గర నుంచి అందరికీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ హైడ్రోక్లోరైడ్ సప్లై చేశాము అందరూ ప్రొఫైలాక్సిస్ తీసుకున్నారు నెక్స్ట్ హాస్పిటల్స్లో ఉన్న వాషింగ్ ఏరియాస్ అన్ని ఇంప్రూవ్ చేశాము తర్వాత న్యాచురల్ గా డాక్టర్స్ అందరికీ ఓరియంటేషన్ క్లాసెస్ డాక్టర్స్ కి నర్సెస్ కి ప్లస్ పరిశుద్ధ సిబ్బందికి ఓరియంటేషన్ క్లాసెస్ చేశాం ఇన్ ద బిగినింగ్ ఇట్సెల్ఫ్ ఓరియంటేషన్ క్లాసుల్లో వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి మనం ఎలా శుభ్రతగా ఉండాలి తర్వాత ఈ పిఈపి పర్సనల్ ప్రొటెక్టివ్ యాప్రాన్స్ ఎలా ధరించాలి డోనింగ్ అండ్ డోపింగ్ అంటారు వాటి ఎలా వేసుకోవాలి ఎలా తీయాలి అనేది దాని మీద తరో శిక్షణ ఇచ్చాం అందరికీ అందరూ వేసుకోవాలి కాబట్టి ఎందుకంటే ఈ యాప్రాన్స్ వేసుకునేటప్పుడు బాగానే ఉంటుంది తీసేటప్పుడు జాగృతగా తీయపోతే పర్సన్ ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది అందువల్ల వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పి ఆ ట్రైనింగ్ ఇప్పించాం ఈ మధ్య డాక్టర్ల మీద ఎక్కువగా దాడులు జరిగిన సందర్భాలు చూసాం కేంద్ర ప్రభుత్వం కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదం తెలపడం జరిగింది ఎలా చూస్తారు సి ఆర్డినెన్స్లు ఇవన్నీ కాదండి మనలో ఉండాల డాక్టర్లు ఎలా చేస్తున్నారు అనేది మనలో ఉండాలి ప్రజలకు నమస్కారం పెడుతున్నారు డాక్టర్లు కొట్టకండి అది మేము పని చేస్తున్నాం కదా మమ్మల్ని ఎందుకు కొడతారు అది మేము తప్పు చేస్తే చేయండి కంప్లైంట్ చేయండి హౌస్ సర్జన్ని పీజీల్ని ఎందుకండి కొట్టేది ఆర్డినెన్స్లు ఏం చేస్తాయండి ఆర్డినెన్స్లు ఏం చేయవు మనలో ఉండాలి ఏం చేస్తున్నామని దయించి క్షమించి మా డాక్టర్లను మాత్రం ఇట్టి పరిస్థితుల్లో ఎవరు చేయి చేసుకోవద్దని ప్రార్థిస్తున్నాను మనిషి రూపంలో ఉన్న దైవం డాక్టర్ అనే చెప్పుకోవచ్చు ఒకసారి మనం చూడొచ్చు కళ్ళం కూడా నీళ్లు పెట్టుకున్న పరిస్థితుంది డాక్టర్ల మీద దాడులు అసలు ఎలా చేస్తారు ప్రజలు ఒకసారి సహకరించాలి చేతులెత్తి మొక్కుదామని అయితే సూపరింటెండెంట్ నాంచారయ్య అయితే చెప్తున్నారు ట్రూనాట్ పరీక్షలు అయితే ఇక్కడ చేస్తున్నాము 2-3 గంటల్లోనే రిజల్ట్ వస్తుంది అంతా బాగానే ఉంది ఇక్కడ దాదాపు జీజీహెచ్లో విజయవాడ జీజీహెచ్లో 50 మంది పేషెంట్లు ఉన్నారు 75 వెంటిలేషన్స్ ఉన్నాయి ఎవరికి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇప్పటివరకైతే వెంటిలేటర్ మీద ఎవరూ లేరనేది అయితే చెప్తున్న పరిస్థితి అవుతుంది మొత్తంగా జీజీహెచ్ హాస్పిటల్కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే సూపరింటెండెంట్ నాంచారయ్య అయితే ఇచ్చిన పరిస్థితి కెమెరా పర్సన్ అంజితో కార్తీక్ టీవీ 9 విజయవాడ